పయనించే పడవ మూడవ భాగం. రెండవ భాగంలో కృష్ణా దుర్గల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతూ ఉంటాయి. దుర్గ అమెరికా ప్రయాణం కోసం, వీసా కోసం మద్రాసు వెళ్ళాలనుకుంటుంది. ఇక భాస్కరం చెల్లెలు పద్మను భర్త చెర నుంచి, అత్తవారింటి నుంచి తీసుకొని వస్తాడు. ఆమె ఆరోగ్యం కాపాడి ఎలాగైనా ఆమె జీవితానికి దారి చూపించాలని భాస్కరం భావిస్తాడు. కథ కొనసాగుతుంది. డియర్ కృష్ణ, ఈవేళ ఉదయమే మద్రాసు నుంచి వచ్చాను. వీసా వచ్చింది. ఈ నెల 15వ తారీఖున బయలుదేరడానికి నిర్ణయమైంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నంబర్లో వస్తున్నాను. ఈ ఉత్తరం అంది మీరు రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నట్టుగా తెలిస్తే కానీ మా నాన్న విమానం ఎక్కించరట. అందుచేత వెంటనే ఓ ఉత్తరం రాయండి. పోయిన వారమంతా ఏలూరులో ఉన్నాను. మీ అమ్మగారు చాలా బాధపడుతున్నారు. మీరు అక్కడున్నారని, ఆవిడకేమిటో రోజులు గడుస్తున్నట్లే లేవట. నే వచ్చేస్తుంటే వెనక్కి పిలిచి, చూడు, మగపిల్లలందరికీ పెరిగాక వాళ్ళ స్నేహితులు, ఉద్యోగాలు తప్ప ఇల్లు వాకిలి గుర్తుండదు. అక్కడ పనవగానే నువ్వే కాస్త తొందర చేసి వెనక్కి వచ్చేయండి అన్నారు. నాకేమిటో చాలా బాధ అనిపించింది. ఇక్కడ మా అమ్మ అంతే. ఒక్కోసారి వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఏం అమెరికా ప్రయాణమో అనిపిస్తోంది. మరొకసారి మిమ్మల్ని వదిలి ఎన్ని నెలలయ్యాయో తలుచుకుంటే అవి నెలలుగానే అనిపించడం లేదు, ఏళ్లల్లా ఉన్నాయి. ఎప్పుడొద్దామా అని మనసు తొందర పెడుతోంది. ఏమిటో అంతా గందరగోళం. ఇదంతా మీ మూలంగానే. హాయిగా ఇక్కడే ఉంటే ఈ గోలే లేకపోనుగా. మొన్న మంచి రోజు చూసి మా అమ్మ తీరికగా బట్టలు సర్దడం మొదలుపెట్టింది. సగం సర్దటం కాకుండానే కళ్ళంబడి నీళ్లు జలజల రాలిపడ్డాయి. నాకు ఏమిటోగా అనిపించింది. పోనీ అమ్మ, ఇంకో 2 నెలల తర్వాత వెళ్ళనా అంటే ఇంకా నయం. అతను మాత్రం ఒంటరిగా అవస్థపడటం లేదు. ఎప్పుడైనా వెళ్ళవలసిన దానివే. అయినా మీరిద్దరూ ఒకచోట ఉంటేనే బాగుంటుంది అంది. నాకు ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చే వెయిట్లో సగం మీకోసమే ఖర్చు అయ్యేటట్లుంది. అల్లుడు గారికి ఇష్టమని మిఠాయిలు తయారవబోతున్నాయి. నా చీరలు పట్టవు, అవన్నీ వద్దంటే. చీరలదేముంది, పోస్ట్లో పంపుతాలే అంటుంది అమ్మ. మీకోసం పంచలు తెచ్చారు నాన్న. అమెరికాకి ఇవన్నీ ఎందుకు నాన్న అంటే అమెరికాలో ఉన్న అల్లుడు మనవాడే కదమ్మా అంటున్నారు. ఇవి ఇక్కడి సంగతులు. అక్కడ గడపబోయే జీవితాన్ని గురించి ఆలోచించడంతో టైం అంతా నడిచిపోతోంది. వెంటనే జవాబు రాయండి. ఇదే ఆఖరి ఉత్తరమేమో. ఒకటి రాస్తే రాస్తాను. బహుశా దానికంటే ముందు నేనే వచ్చేస్తానేమో. వచ్చేస్తున్నాను. తీయటి కబుర్లతో, అంతకంటే తీపి తీపి మనసుతో మీ దుర్గా. ఉత్తరం చదువుకుని హాయిగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకో వారంలో దుర్గ వచ్చేస్తుందనుకుంటే మనసంతా ఆనందంతో బరువెక్కిపోయింది. ఆతృతతో గడియారం అసలు నడవటం లేదనిపించింది. వెంటనే 4 ముక్కల ఉత్తరం మామగారి పేరు రాసి మధురంగా ఆలోచిస్తూ మంచం మీద వాలాడు కృష్ణారావు. దుర్గ వచ్చేస్తుంది 1 వారంలో. అబ్బా, ఇంతకాలం ఎలా విడిచిపెట్టి ఉన్నాను. ఇంకా మాత్రం ఎప్పుడూ వదిలి ఉండకూడదు. ఏమైనా సరే ఇంకా ఒంటరిగా ఉండగలగటం మాత్రం ఇంపాసిబుల్. సరిగ్గా పై బుధవారం నాటికి దుర్గ ఇక్కడుంటుంది. నెలల తరబడి ఒంటరిగా గడుపుతున్న ఇంట్లో తను దుర్గ మధురమైన భావం శరీరం అంతా పాకింది. దుర్గ వచ్చేటప్పటికీ ఏదైనా వెల్కమ్ హోమ్ గిఫ్ట్ కొనాలి. రాగానే ఒక్కసారి దగ్గర తీసుకొని కొన్ని నెలల ఎడబాటు మర్చిపోయేటంత హాయిగా గడపాలి. ఎంతసేపు ఆలోచించినా దుర్గ కోసం ఏం కొనాలన్నది తేలలేదు కృష్ణారావుకు. లేచి వాచివంక చూసుకుని గబగబా బయటకు వెళ్ళాడు. తెల్లని స్నో మల్లరెక్కల్లా క్రిందకు రాలుతోంది. అప్పటికే 4-5 అంగుళాల ఎత్తున ఉన్న స్నో పిండారబోసినట్లుంది. పైన తెల్లగా మెరుస్తున్న సూర్యకిరణాలు మంచు మీద పడి ప్రతిబింబించి వెండిలాంటి వెలుగును కలిగిస్తున్నాయి. కొంచెం దూరంలో పిల్లలు బరువైన వింటర్ దుస్తులు, చేతులకి మిట్టెన్సు, మోకాళ్ళదాకా బూట్లతో స్నోలో ఆడుకుంటున్నారు. చేతుల నిండా మంచును తీసి దగ్గరగా నొక్కి బంతుల మళ్ళీ చేసి ఒకరి మీద ఒకరు విసురుకుంటున్నారు. పచ్చని చిగుర్లు రంగురంగుల ఎండుటాకులుగా మారి రాలిపోయి అన్నీ కోల్పోయిన అభాగ్యుల్లా ఉన్నాయి. మోడైన చెట్లు, ప్రతి కొమ్మ మీద నిలిచి ఉన్న స్నో తెల్లని దూది చుట్టుకున్నట్లుంది. పైనుంచి పడుతున్న స్నో ఫాస్ట్గా పోతున్న కారు చక్రాల కింద పడి నలిగి రోడ్లన్నీ బురద బురదగా తయారయ్యాయి. ఓవర్ కోట్ కారర్ దగ్గరగా ఎత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు. కారంత మేర కప్పేసిన మంచును స్కేపర్తో దులిపి కారెక్కాడు. పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్కు వెళ్ళి ఉమెన్స్ ఫ్లోర్ అంతా తిరిగాడు. గంటసేపు తిరిగినా నచ్చిన వస్తువు ఒక్కటి కనిపించలేదు. కాస్మెటిక్ సెక్షన్కి వెళ్ళి ఒక మంచి ఫారెన్ పర్ఫ్యూమ్ కొని యువతలకు వచ్చేస్తుంటే
గులాబీ రంగు ప్లాస్టిక్ బొమ్మ చిన్న గద్దె మీద నిల్చుని ఉంది. పైనుంచి క్రింది దాకా ఉన్న నైట్ గౌన్ను చూస్తూ క్షణంసేపు నిలబడిపోయాడు. ఎమరాల్డ్ గ్రీన్ నైలాన్ గౌన్లో ఆ బొమ్మ సజీవమైన స్త్రీలా మెరిసిపోతోంది. క్షణంసేపు ఆ డ్రెస్లో దుర్గను ఊహించుకోవడానికి ప్రయత్నించాడు. ఇలాంటి వాటిని దుర్గను ధరించమంటే కష్టమంటుంది. నవ్వుకున్నాడు. దుర్గ ఇష్టపడదని తెలిసి కూడా కొనకుండా ఉండలేకపోయాడు. తెల్లని అట్టపెట్టె మీద రంగురంగుల రిబ్బెన్తో ప్యాక్ చేయించి బయటకు వచ్చేసరికి హాస్పిటల్కి టైం అయింది కృష్ణారావుకు. ఉతికిన బట్టలు తాడి మీద ఆరేసి జారిన జాజితీగల్ని పందిరి మీదకు సాగించే ప్రయత్నం చేస్తోంది విజయ. బట్టలు పిండుతుంటే చిందిన నీళ్లతో చీరకుచ్చెళ్ళు తడితడిగా ఉన్నాయి. తలస్నానం చేసిన జుట్టు వదులదులుగా ఊగుతూ ఉంది. జుట్టు కొసల వెంబడి నీళ్లు ముత్యాల్లా జారి పడుతున్నాయి. ఎండిన తీగలన్నీ లాగి కింద పడేసింది. అక్కడక్కడ మిగిలిపోయిన జాజి మొగ్గలు సువాసనల్ని వెదజల్లుతున్నాయి. లోపల అన్నయ్య వదిలిన మాటలు అస్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకో అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మనసంతా బరువుగా తూచింది. ఎప్పుడు జాజి మొగ్గలు కోస్తున్నా అరుగు మీద నించొని పలకరించే నాన్న అక్కడే నిల్చున్నట్లనిపించింది ఓ క్షణం. పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగిన తల్లి తండ్రి ఇద్దరూ దూరం అవడంతో ఒక విధమైన ఒంటరితనం విపరీతంగా బాధిస్తోంది. తన ఇంటికి బరువైనట్లనిపిస్తోంది. ఎలాగైనా పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపేయాలనుకున్న నాన్న తనకంటే ముందుగా ఆ ఇల్లు వదిలారు. ఇప్పుడు ఆ బరువు అన్నయ్యకు. త్వరలో పెళ్లి చేసి పంపేయాలని వదిన తాపత్రయం. కట్నానికి డబ్బు, కాలేజీ చదువు ఏమీ లేని తనకు ఎలా అవుతుంది పెళ్ళి? చూసేందుకు వస్తున్నారు, పోతున్నారు. మొన్న గురువారం వచ్చిన వాళ్ళు విషయమై ఉంటుంది. ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు అంటే ఏముంటుంది ప్రత్యేకంగా అన్నయ్య చెప్పడానికి? హాయిగా కానీ కట్నం లేకుండా చేసుకుంటామని ఇంటి ముందుకొస్తే ఇంతకుముందే ఎవరో ఉన్నారంటూ కాదు పొమ్మన్నారు. మహా ఈవిడగారికి తగదన్నట్లు. ఏం ఉంటే మగవాడికేం మహారాజు, ఇంకొకతిని ఉంచుకుంటాడు, కట్టుకున్న దానితోనూ కాపురం చేస్తాడు. కాదు కూడదంటే కనీసం మనోవర్తన వచ్చేది. ఆవిడ వాక్ ప్రవాహానికి అడ్డు లేకుండా ఉంది. చ ఊరుకో, అది వింటే బాధపడుతుంది. మాటలంటే ఆవిడకు బాధ, డబ్బు తేలేక మీకు బాధ. ఎటొచ్చి ఏ బాధ లేంది నాకే. మెల్లిగా లేచి యువతులకొచ్చేశాడు గోపాలం. కానీ పందిరి దగ్గర శిలాప్రతిమలా నిలబడ్డ విజయవంక చూసి మౌనంగా వరండాలకొచ్చాడు. తమ సంభాషణ విన్నదో లేదో అన్న మీమాంస అనవసరమని అతనికి తెలుసు. అతను మాత్రం ఏం చేస్తాడు? సర్వీస్కు చెప్పుకునేందుకే గాని జీతానికి సంఖ్య పెరగని సంపాదనతో భార్యాపిల్లల్నే పోషిస్తాడా? కట్న కానుకలిచ్చి చెల్లెలు పెళ్లి చేస్తాడా? నిశ్శబ్దంగా నిట్టూర్చి వాలు కుర్చీలో వాలాడు. బావి దగ్గర చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది విజయ. కనీసం మనోవర్తైనా వచ్చేది. వదిన మాటలు సూదుల్లా పొడుస్తున్నాయి. కళ్ళ నిండా నీళ్లుబ్బికాయి. ఆపేందుకు ప్రయత్నం కూడా లేకపోయేటప్పటికీ గట్లు నిండిన వరదల విజయ నున్నటి బుగ్గల మించి జారసాగాయి. అప్రయత్నంగా కళ్ల ముందు భాస్కర్ మెదిలాడు. ఆ రోజు మసక వెలుతురులో మసకబారిన ముఖంతో నాతో వచ్చే విజయ, నీకే లోటు రాకుండా చూస్తాను అని ఎదురుగా తిరిగి చెప్తున్నట్లే తోచింది ఓ క్షణం. నిర్లిప్తంగా నిట్టూర్చింది. ఎంత పొరపాటు చేసింది తను! ఆనాడు తను మనస్ఫూర్తిగా ఆహ్వానించినా నమ్మలేకపోయింది. కాదు, అది అపనమ్మకం కాదు, ఏదో బలహీనత తన కాళ్లకు బంధం వేసింది. లేకపోతే ఒకరోజు హాయిగా అతని భార్యగా నిజంగా తను భార్య అయ్యేదా? లేక ఏదో సరదాగా ఒక ఆడపిల్ల జీవితంతో జలగాట మాడిపోయేవాడా? చ అతన్ని చూస్తే పొరపాటుగా కూడా తనకు అలాంటి భావన రాలేదు. ఆఖరికి నాన్న మాటలు వింటున్నప్పుడు కూడా అయితేనేం, తను భయపడింది. నాన్న గౌరవానికి భంగం కలుగుతుందని భయపడింది. ఇప్పుడేముంది, గౌరవానికి అగౌరవానికి నాన్న లేడు, తను ఒంటరిగా మిగిలిపోయింది. ఫోటోలో చూసి పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి కాస్త విడమర్చి చెప్పకూడదు తన వాళ్లందరూ పొరపాటు పడ్డారని. అసలు ఆవిడెవరో, తనకు ఉన్న సంబంధం గురించి తన ఆలోచనకు తనే సిగ్గుపడింది విజయ. అతనికేం కర్మ, తను కాకపోతే మరొకరు. అతని గురించి చీమంతా లెక్క చేయకుండా నానా మాటలు అని అవమానించిన నాన్న దగ్గరికి వచ్చి అతని నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం అతనికేముంది? కావాలంటే కావలసినంతమంది దొరుకుతారు. అసలు ఇంతకీ ఆవిడెవరు? ఆప్యాయంగా తరచూ వెళ్ళొస్తారంటే వాళ్ళిద్దరి మధ్య బలమైన బాంధవ్యమే ఉండి ఉండాలి. నిజంగానే అతని జీవితంలో అతి ముఖ్యురాలేమో. అదే నిజమైతే వదిన అన్నట్లు తన జీవితం మనోవర్తి మీదే వెళ్లేదేమో. ఎంత చులకనైపోయింది తన జీవితం. పెళ్ళంటే మనోవర్తిని ఆలోచించే స్థితికి వచ్చిందంటే చే, అతను అలాంటి వాడు కాదు.
ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేంత నీచుణ్ణి కాను. అతనన్న మాటలు తనెలా మర్చిపోగలుగుతుంది? సంవత్సరం గడిచిపోతోంది. ఈ పాటికి ఎవరినో పెళ్లి చేసుకుని హాయిగా పెళ్లి జరిగి ఉంటే ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఉన్న ఊరే కదా. అంతలోనే ఓ ఆశాకిరణం మనసులో మెలిగింది. తనవన్నీ పిచ్చే ఆలోచనలు. అతనికి పెళ్ళి అయినా అవకపోయినా తను చేయగలిగిందేముంది? అతనంతటా అతడు అడిగితే తప్ప అది మాత్రం అసంభవం. తనకేదైనా ఉద్యోగమైనా దొరికితే తనని గురించి ఎవ్వరికీ బాధ ఉండదు. గుమాస్తా ఉద్యోగానికే ఎంఏలు ఇంజనీర్లు వస్తుంటే తన హై స్కూలు చదువుకి ఉద్యోగం ఎవరిస్తారు? అందులోనూ ఈ చిన్న ఊళ్ళో. లేదు, తను చాలా పొరపాటు చేసింది. ఆ రోజు ధైర్యం చేయకపోవడం. పోనీ తనే ప్రయత్నిస్తే, అన్నయ్యకు తెలిస్తే. విజయ్ గుండెలు కొట్టుకోవడం ఆగిపోయాయి. కానీ అంతలోనే తప్పేముంది, అవసరం తనది. ఒకసారి అధైర్యంతో దూరం చేసుకుంది, ఇంకోసారి సంకోచంతో దూరమైతే ఎలా? ఏం పెళ్ళో, ఎవరైనా చూడటానికి వస్తారంటేనే భయం. మనసంతా ఏదో అయిష్టం. తన మనసుకు తగ్గట్లే ఒక్కటి కలిసి రావడం లేదు. ఎప్పుడూ పెళ్ళిని గురించి ఆలోచించినా అతను కళ్ళ ముందు నిలుస్తాడు. వదిన మాటలు విన్నప్పుడల్లా ఎవరితో ఒకరితో పెళ్ళై ఈ ఇల్లు వదిలితే చాలనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే ఎవరైనా వస్తారంటేనే భయం. తనే ధైర్యం చేస్తే, ఒక్క ఉత్తరం రాస్తే. అడ్రస్సో? అతను పనిచేసే కంపెనీ పేరు గుర్తుంది. అలా రాస్తే చేరుతుందో లేదో, అసలు అక్కడున్నాడో లేదో. ఛ, తను అతనికి ఉత్తరం రాయడమేమిటి? తీరా అతనికి అందితే ఏమనుకుంటాడు? ఇంత సిగ్గులేనిదేమిటి అనుకోడు? అవును కాదు తప్పు ఒప్పు తేల్చుకోలేక చాలాసేపు సతమతమైంది. అంతకంటే గత్యంతరం లేదన్న అవసరం, తనంతట తన పనిచేయడం తప్పన్న సంకోచం చాలాసేపు ఆమెను వదిలిపెట్టలేదు. చాలాసేపటికి ఓ పెన్ను కాగితం తెచ్చుకొని కూర్చుంది. తీరా ఉత్తరం రాసేందుకు తెచ్చుకున్న ధైర్యమంతా ఏం రాయాలో తెలియని అయోమయంలో మునిగిపోయింది. ఆలోచించి ఆలోచించి వణుకుతున్న చేతులతో పెన్ను కాగితం మీద పెట్టింది. శ్రీ భాస్కర్రావు గారికి, పగలు రాత్రి వచ్చేది పోయేది తెలియనంత పని తొందరలో ఉండే మీకు నేను గుర్తుంటానని అనుకోను. కానీ మీ ఊరు, ఆ ఊరిలో భావనారాయణ గుడి గుర్తుకు తెచ్చుకుంటే కొద్ది క్షణాలు మీతో మాట్లాడి మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానించినా అందుకోలేకపోయినా విజయ మీకు గుర్తుకు రావచ్చు. ఆనాడు మీతో రాలేకపోయినా కారణం మీ మీద అపనమ్మకం కాదని, కేవలం నా ఆ ధైర్యమేనని మీరు గ్రహించాలని కోరుతున్నాను. ఆనాటి పిరికితనానికి ఈనాడు విచారిస్తున్నాను విజయ. చిన్న ఉత్తరం ముగించి పైనుంచి క్రిందకు పదే పదే చదువుకుంది. అంతకంటే తనేం రాయగలదు? అతనేమాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ప్రతి అక్షరం వెనక తన మనసు విచ్చిన పువ్వులా కనబడుతుంది. ఏమనుకుంటాడు? తనని ఎంతో తేలికగా అంచనా వేసుకుంటాడేమో. నోరు తెరిచి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డ ఆడదంటే ఏ మగవాడికి మాత్రం ఏం విలువ ఉంటుంది? తనేం తప్పు చేస్తున్నదని ఇంత భయపడాలి? ఆ రోజు పెళ్ళి గిళ్ళి ఏమీ లేకుండా తనతో వచ్చేయమని అనగలిగిన అతను ఆ రోజు తన అధైర్యాన్ని, ఈనాటి తన పరిస్థితిని అర్థం చేసుకోలేడా? ఈసారి ఈమాత్రం ధైర్యం చేయాలి. చేతిలో నీళ్లలా జారిపోయిన అవకాశాన్ని తిరిగి పొందడానికి తనే ప్రయత్నం చేయాలి. స్థిర నిశ్చయంతో ఆ ఉత్తరాన్ని కవర్లో పెట్టి అంటించింది. తెలిసినట్లుగా అడ్రస్ రాసింది. అందుతుందని సంపూర్ణమైన నమ్మకం లేకపోయినా ఒకసారి వంట ఇంట్లోకి తొంగి చూసి వాకిట్లోకి వెళ్ళింది. పక్క ఇంటి గోపిని పిలిచి చేతిలో డబ్బులు కవరు ఉంచి ఏం చేయాలో చెప్పింది. వాడు సందు మలుపు తిరిగే వరకు చూసి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే ఏదో చెయ్యరాని పని చేసినట్లు భయం శరీరమంతా ఆవహించింది. ఒక్కసారి గుండె జల్లుమంది. ఒకవేళ అతను పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే నిశ్చింతగా ఉన్న జీవితంలోకి మట్టిబిడ్డ విసిరినట్లు అవుతుందేమో. భయం భయంగా కళ్ళు మూసుకుంది. ఇంకా ఆలోచించలేనట్లు. పున్నమి నాటి రాత్రి చంద్రుడు పువ్వులా పయనిస్తున్నాడు. తెల్లని మంచు వెన్నెల్లా మెరుస్తోంది. చలికి గాలి కూడా తోడై రక్తం గడ్డకడుతున్నట్లు అనిపిస్తోంది. పొడవైన బరువైన ఓవర్ కోటు, మెడ చుట్టూ మఫ్లర్, చేతులకి గ్లౌజ్, ఎన్ని ఉన్నా శరీరాన్ని వణికించిన చలిలో లోపల కడుగు పెట్టగానే ఒక్క క్షణం ప్రాణానికి హాయి అనిపించింది. బూట్లు ఊడదీసి కోటు కుర్చీ మీదకి గిరాటేసి అరచేతులు ఒకదానికి ఒకటి రాసుకుంటూ సోఫా మీద కూర్చున్నాడు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని విశ్రాంతిగా వెనక్కి వాలాడు కృష్ణారావు. ఎదురుగా బల్ల మీద కొని ఉంచిన గిఫ్ట్ ప్యాకెట్ అందంగా పలకరించింది. టేబుల్ మీద రెపరెపలాడుతున్న రంగుల ఉత్తరం హాయిని కలగజేసింది. మరునాడు రాత్రి దుర్గ రావాల్సిన సమయం. ప్లేన్ టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్లడం కోసం మర్నాడు సాయంత్రం సెలవు తీసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఈరోజు సెలవు రోజైన మరునాడు పనిచేయవలసిన మరొక డాక్టర్తో డ్యూటీ మార్చుకున్నాడు.
మర్నాడు ఉదయమే డ్యూటీకి వెళ్తే సాయంత్రం ఇంటికొచ్చేయొచ్చు. న్యూయార్క్ నుండి ప్లేన్ 7:30 కానీ రాదు. తన ఇంటికొచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు కావలసినంత సమయం ఉంటుంది. ఎల్లుండి ఎలాగూ సెలవే. రేపొక్కరోజు సెలవు దొరికి ఉంటే న్యూయార్క్ వెళ్ళిపోయేవాడు. హాయిగా 2 రోజులు న్యూయార్క్ చూసొచ్చేవారు. ఎలా ఉందో దుర్గ, చూసి 8 నెలలు దాటిపోతోంది. ఏమైనా మారిందేమో. తను చాలా మారాడు. ఉద్యోగం మీద ఇదివరకు లేని బాధ్యత వచ్చిందనిపిస్తోంది. ఏదైనా భరించవచ్చు, కానీ హాస్పిటల్ నుంచి అలసిపోయి ఇల్లు చేరితే, ఖాళీగా ఎదురొచ్చే ఇంటిని చూస్తే ఎక్కడలేని ఒంటరితనం ఆవహిస్తుంది. అన్ని సుఖాల్ని, ఐశ్వర్యాన్ని అన్నీ అందించగల అమెరికా తన వాళ్ళు లేరే అన్న భావనే లేకపోతే స్వదేశాన్ని మరపింపచేస్తుందేమో. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన రోజు మర్నాడే అన్న నిజం సంతోషం కంటే ఎక్కువ ఆతృత కలిగిస్తుంది అతనిలో. మనసు తృప్తినిస్తున్నా ఏదో అర్థం లేని భావాలు అతన్ని వదలడం లేదు. బద్ధకంగా లేచి షవర్ తీసుకుని పైజామా వేసుకుని లివింగ్ రూమ్లోకి వచ్చాడు. శరీరం అలసి ఎంత నిద్ర కోరుతున్నా అతని మనసు అతన్ని మేల్కొలుపుతూనే ఉంది. రెఫ్రిజరేటర్లోంచి బీర్ తీసుకుని టెలివిజన్ ఆన్ చేసి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కాళ్ళు ముందున్న బల్ల మీద ఉంచుతూ అప్రయత్నంగా గడియారం వంక చూశాడు. 5 నిమిషాలుంది 11 గంటలకు. టీవీలో ఏదో సినిమా తాలూకు ఆఖరి సీన్ వస్తోంది. అదేదో సినిమా తను చూసినట్లే గుర్తు. టేబుల్ మీద ఉన్న దుర్గ ఫోటో చూస్తూ ఆలోచనలో పడ్డాడు. వచ్చాక తను బీరు తాగుతున్నాను అంటే ఏమంటుందో. అది ఇక్కడ మంచినీళ్లతో సమానమంటే మంచినీళ్లే తాగమంటుంది. నవ్వుకున్నాడు. ఈవేళ దుర్గ ఆలోచనలు తనని విడిచిపోవడం లేదు. రేపు తనొచ్చాక సినిమా అయిపోయింది. టెలివిజన్లో 11 గంటల న్యూస్ వస్తోంది. ఈరోజు సాయంత్రం బొంబాయి నుండి న్యూయార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ బోయింగ్ 707 ప్రమాదానికి గురైంది. ఆల్ప్స్ మౌంటైన్స్కు డాష్ ఇచ్చి చిన్నాభిన్నమైంది. 175 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇండియా అటామిక్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ బాబా, మరికొందరు రాజకీయ ప్రతినిధులు అందులోనే ఉన్నారు. 10 ఏళ్లుగా మంచి పేరు స్థిరపరచుకున్న ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ జెట్స్కి ఇది 2వ ప్రమాదం. ఈ ప్రమాదానికి కారణం ఇంకా కనుగొనలేకపోయారు. సోఫాలో జారగిలబడి విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణారావు చటుక్కొని లేచి నుంచున్నాడు. ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు కమ్మినట్లనిపించింది. గబగబా టెలివిజన్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఛానల్ మార్చాడు. 2-3 నిమిషాల తేడాలో వార్తలు మొదలుపెట్టిన ఆ స్టేషన్లో కూడా ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి. క్షణంపాటు అతని మెదడు మొద్దుబారిపోయింది. చేతిలో బీరు సీసా ఎప్పుడు జారిపడిందో కూడా తెలియలేదు. అలా ఎంతసేపు కూర్చున్నాడో. అంతవరకు అందమైన ఆలోచనలతో నాట్యమాడుతున్న అతని మనసు స్పర్శజ్ఞానం లేని రాయిలా గట్టిపడిపోయింది. అతను విన్నది అతనికేమాత్రం నమ్మకం కలిగించడం లేదు. మెల్లిగా లేచి టేబుల్ మీద ఉన్న ఉత్తరం తెరిచి చూశాడు. నీటి పొరలు కప్పిన కళ్లకు అక్షరాలు అలిసినట్లు కనిపించాయి. తను వార్తల్లో విన్న విమానం నంబరు, దుర్గ వస్తున్నాను అన్న విమానం నంబరు ఒకటా కాదన్న మీమాంస క్షణంలో విడిపోయింది. ఆ క్షణంలో అతనికి ఎలాంటి భావము కలగలేదు. బాధ, భయము, సందేహం అన్నింటికీ అతీతమైపోయినట్లు మొద్దుబారిపోయింది అతని మనసు. చెవులు వింటున్నది నమ్మకం కలిగించడం లేదు. చేతుల మధ్య ముఖాన్నుంచుకుని చాలాసేపు ఉండిపోయాడు. కొంతసేపటికి తల ఎత్తి టెలివిజన్ వంక చూశాడు. న్యూస్ చెప్పడం అయిపోయింది. మామూలు ప్రోగ్రాం వస్తోంది. అప్రయత్నంగా లేచి టీవీ ఆఫ్ చేసి పక్కగా ఉన్న రేడియో ఆన్ చేశాడు. 12 గంటల వార్తలు రాబోతున్నాయి. కుర్చీలో శిలాప్రతిమలా కూర్చుండిపోయాడు. మూగబోయిన మనస్సు, మొద్దుబారిన తనువు ఏవీ అతని స్వాధీనంలో లేవు. 12, 1 గంట, 2 పగలు రాత్రి తేడా లేకుండా ప్రతి గంటకు వెలువడే న్యూస్లో అతనికి వినిపిస్తున్నదొక్కటే వార్త. పొరపాటును కూడా ఊహించనిది. చిమ్మ చీకట్లు విడిపడ్డాయి. ప్రపంచమంతా వెలుగు సంతరించుకుంది. మానవులు, మెషిన్లు టైం ప్రకారం కార్యక్రమాలలో మునిగిపోయారు. టెలిఫోన్ గణగణ మోగింది. రాత్రి 12 గంటల నుండి ఒకే స్థానంలో కూర్చుని సిగరెట్పై సిగరెట్ ఆర్పేస్తున్న కృష్ణారావు ఉలిక్కిపడ్డాడు. తలుపులు మూసి ఉన్న గది సిగరెట్ పొగతో నిండి ఉంది. కిటికీలలో నుంచి వెలుతురు మసకమసగ్గా గదిలోకి ప్రసరిస్తోంది. చేతిలో నలిగిపోయిన ఉత్తరం నిర్జీవంగా, నీరసంగా పడుంది. హలో అన్నాడు. అతని కంఠంలో నుండి ధ్వని బయటికి రాలేదు. హలో పదునుగా వినిపించింది అవతల వైపు నుండి. డాక్టర్ రావు హియర్. డాక్టర్ ఈవేళ 2 గంటలు లేటు. డాక్టర్ స్టూవర్ట్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు. డ్యూటీ మంచి రిలీజ్ అవ్వడానికి ఇప్పుడే మీకు ఫోన్ చేయమని చెప్పాడు. చటుక్కున గడియారం వంక చూశాడు కృష్ణ. ఓ గాడ్, అక్కడ డాక్టర్ స్టూవర్ట్ ఉన్నాడా? ఎస్, అతనితో మాట్లాడతాను. ఓకే, డన్. ఎస్. ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
మొట్టమొదటిసారిగా కళ్ళల్లో గిర్రున తిరిగిన నీళ్లు టపటపా రాలిపడ్డాయి. రావ్, ఆర్ యూ సిక్ ఆర్ సంథింగ్? నో నో, నేను బాగానే ఉన్నాను, నువ్వు నాకు ఒక ఫేవర్ చెయ్యాలి, బరువుగా పలికింది కంఠం. ఎనీథింగ్. నాకు ఇండియా నుండి బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ పూట నా డ్యూటీ నువ్వు తీసుకోగలవా, లేక ఇంకెవరికైనా అప్పగించినా సరే? తప్పకుండా అని ఆగిపోయి కొద్ది క్షణాలు సందేహించాడు డాన్. ఆ వార్త ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. ష్యూర్, నిన్న రాత్రి క్రాష్ అయిన ఫ్లైట్లోనే నా మిస్సెస్ వస్తూ ఉండి ఉండాలి. కృష్ణారావు గొంతుక పూడిపోయింది. వాట్? అన్నాడు డాన్ ఆశ్చర్యంగా. కొద్ది క్షణాలు మౌనాన్ని అనుసరించాయి. ఐఎమ్ సో సారీ అన్నాడు చాలాసేపటికి. ఓకే, ఆ ఫ్లైట్లోనే వస్తున్నట్లు నమ్మకంగా తెలుసా? అడిగాడు నమ్మలేక. నాకు వచ్చిన ఉత్తరం ప్రకారం అందులోనే వస్తూ ఉండాలి. ఆఖరి నిమిషంలో ఏ కారణం చేతనైనా ప్రయాణం మానుకొని ఉండాలి తప్ప. ఒక్క క్షణం ఆశ తాలూకు వెలుగు అతని కళ్ళల్లో వెలిగి ఆరిపోయింది. వీ హోప్ ద సేమ్ అన్నాడు డాన్ ఇంకేమన్నాలో తెలియక. నీకు ట్రబుల్ ఇస్తున్నందుకు వెరీ వెరీ సారీ. నోనో, అదేం లేదు. ఏ వార్త అయినా నిశ్చయంగా తెలియగానే చెప్పు. ఎటువంటి సహాయం కావలసినా ఫోన్ చెయ్యి. మై హార్ట్ స్టేస్ విత్ యూ. థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రాత్రి నుండి గరుడు కట్టినట్లున్న మనసు ఒక్కసారిగా చలించింది. ఫలితంగా కళ్ళ వెంబడి నీళ్లు టపటపా రాలిపడ్డాయి. ఒకవేళ దుర్గే ప్రయాణం మానుకుని ఉంటే? గడ్డిపోచలాంటి ఆశ మనసంతా ఆక్రమించుకుంది. వెంటనే నిరాశతో నిజం ఎదురుగా నిలిచింది. దుర్గే బయలుదేరి ఉండకపోతే తనకు వెంటనే కేవులిచ్చి ఉండేవారు. అది ఈ పాటికి తనకు అందేది. నిరుత్సాహం అతన్ని నిలవనీయకుండా చేస్తోంది. తనే కేబులిస్తే బయలుదేరింది లేంది తెలియపరచమని. తనకు సమాధానం వచ్చేటప్పటికీ 2 రోజులు పడుతుంది. గబగబా ఫోన్ ఎత్తాడు ఇండియాకు కాల్ బుక్ చేద్దామని. అంతలోనే రిసీవర్ వంక చూస్తూ గాఢంగా నిట్టూర్చాడు. ఒకవేళ నిజమైతే ఏం మాట్లాడతాడు మామగారితో? చటుక్కున ఫోన్ పెట్టేశాడు. నిద్ర లేని కళ్ళు, విశ్రాంతి ఎరగని శరీరం అతని నిబ్బరాన్ని పరీక్షిస్తున్నాయి. గదిలో అటు ఇటు పచాలు చేయడం ప్రారంభించాడు అసహనంగా. ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో వేల విమానాలు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ప్రతి 7 ఎన్నో విమానాలకు ప్రమాదం జరుగుతూనే ఉంది. కానీ అందులో తన వాళ్ళుంటారని, తన వాళ్ళున్న విమానానికే ప్రమాదం జరగవచ్చని ఊహల్లో కూడా అనుకోవడానికి అంగీకరించరు. ప్రతిరోజు నేల మీద ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం భయంకరమైనదే. కృష్ణారావు మనసులో ఒక్కటే ఆశ, ఏ కారణంగానైనా దుర్గ ప్రయాణం మానుకొని ఉంటే, దుర్గ ఇందులో లేకుండా ఉంటే తను మళ్ళీ దుర్గను విమానం ఎక్కించే ప్రయత్నం చెయ్యడు. మనసు క్షణక్షణానికి కీడును శంకిస్తోంది. అసహనంగా కళ్ళు మనసు తలుపు వైపే ఉన్నాయి. కేబుల్ వస్తుందేమో అన్న ఆశ చావకుండా ఉంది. ఉన్నదే ఒక్క ఆశ, అది కాస్త అడుగంటితే అతని జీవనలతే కూలిపోతుంది. పెళ్లి చేసుకుని ప్రేమించి దైహికంగా మానసికంగా ఎంతో దగ్గరగా వచ్చి గడపబోయే ప్రతి క్షణాన్ని కొన్ని నెలలుగా మనసులో ఊహించుకున్నవన్నీ ఒక్క క్షణంలో కూలిపోతున్నాయంటే అతని మనస్థితి వర్ణనాతీతం. మౌనంగా ఇంకెంతసేపో గడపలేకపోయాడు. గబగబా బట్టలు మార్చుకుని దగ్గరలో ఉన్న డ్రగ్ స్టోర్కి వెళ్ళాడు. న్యూయార్క్ టైమ్స్ పేపర్ కొని తిరిగొచ్చాడు. ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్లో ప్రమాదం ఎక్కడ జరిగిందో మ్యాప్తో సహా వేసి ఉంది. ప్రయాణికుల పేర్లు మాత్రం ప్రచురించలేవు. అప్పుడే హాస్పిటల్ అంతా తెలిసినట్లుంది. ఒకరొకరే ఫోన్లు చేయసాగారు. ఫోన్ రింగ్ మోగుతున్నప్పుడల్లా అతని హృదయం మీద సమ్మెట పోటులా ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. చటుక్కున లేచి నిలబడ్డాడు. వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా మనిషి చేతిలో కవర్తో, డాక్టర్ కృష్ణారావు, కేబుల్ వచ్చింది అన్నాడు. కవర్ మీద పేరు జాగ్రత్తగా చదువుతూ చకచకా సంతకం చేసి తీసుకున్నాడు. ఆ క్షణంలో అందులో ఏముందో తెలుసుకోవాలని ఏనాడు దేనికి ఆతృత పడనంతగా తొందర పెడుతోంది మనసు. అంతవరకు జన్మలో ఎన్నడూ కలగనంత భయం ఆవరిస్తోంది తెరవడానికి. మెల్లగా తలుపులు మూసి లోపలికొచ్చాడు. కొద్ది క్షణాలు చేతిలో ఉన్న కవర్ని చూస్తూ గడిపాడు. ఆ ఒక్క కాగితం అతని జీవితంలో అదృష్ట దురదృష్టాలను వివరించే పత్రిక. అదృష్టమో దురదృష్టమో నిన్ననే జరిగిపోయింది. అది కేవలం ఒక ప్రాణం లేని కాగితం. సుఖదుఖాలను మంచి చెడులను సమానంగా అతి సామాన్యంగా వివరించే కాగితం. మెల్లగా కవర్ విప్పుతుంటే చేతులు వణికాయి. మా హృదయపూర్వక సానుభూతి ఇంకా చదవలేకపోయాడు. కళ్ళల్లో నీళ్లు గిర్రులు తిరిగాయి. పెదవులు దవడలు అదరసాగాయి. చెంపలమించి జారుతున్న కన్నీటి బొట్లు కేబుల్ని తడిపేస్తున్నాయి. కన్నీటి పొరలను తప్పించుకొని ఆతృతగా పరిగెత్తింది అతని దృష్టి.
మా హృదయపూర్వక సానుభూతి. ప్యాసింజర్ మిస్సెస్ సి కనకదుర్గ ఫ్లైట్లో ప్రమాదానికి గురి అయ్యారు. ఈ వార్త ఇండియాకు కూడా తెలియపరుస్తున్నాం. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్. చేతిలో కాగితం రెపరెపలాడుతోంది. జారి పడుతున్న కన్నీళ్లు టపటపమంటున్నాయి. అంతవరకు నూనె లేక మిణుకుమిణుకుమంటున్న ఆశల దీపం ఎవరో గుఫ్మని ఊదినట్లు ఆరిపోయింది. రాత్రి 11 గంటల నుండి అవును కాదు అన్న మీమాంసలో ఊగుతూ ఉన్న అవునన్న నిజం భయపెడుతూ ఉంటే, కాదేమో అన్న ఆశ వదలకుండా ఉంటే, ఎక్కడ్లేని ధైర్యం తెచ్చుకొని నిరీక్షించాడు. నిరీక్షణ నీళ్ల పాలై ఆశ ఆవిరిలా హరించిపోగా నిరాశ నీరసం ఒక్కుమ్మడిగా చుట్టిముట్టాయి. పెళ్లి చేసుకునే సంవత్సరం కూడా నిండకుండా అందులో 8 నెలల ఎడబాటును భరిస్తూ గడపబోయే జీవితానికి ప్రతిక్షణం ఎదురు చూసిన కృష్ణారావుకు తన కోసం తన వాళ్లందరినీ వదిలిపెట్టి ఆతృతగా వస్తున్న కనకదుర్గ ఆ మంచు కొండల్లో ఆఖరికి తన వాళ్లనే వాళ్లు దగ్గర లేకుండా, ఓ గాడ్ ఎంత దారుణం, ఎందుకు ఇలా జరగాలి, తనెంత ఆశించాడు, ఎంత ఎదురు చూశాడు, దుర్గతో గడపబోయే జీవితానికి ఎంత ఎదురు చూశాడు, నందనవనం లాంటి భవిష్యత్తును ఊహల్లో నింపుకొని వాస్తవంలో అనుభవించడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాడు, ఎంతగానో వేచాడు. అన్నీ ఒక్క క్షణంలో కూలిపోయాయి. తలుపు ఎవరో తడుతున్నారు. జేబులోంచి రుమాలు తీసుకుని ముఖం తుడుచుకొని లేచి వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా డాక్టర్ డగ్లస్, ఆయన భార్య. క్షణంపాటు ఆశ్చర్యపోయి పక్కకు తప్పుకున్నాడు లోపలికి రమ్మన్నట్లు. క్షణాలు మౌనంగా గడిచాయి. చెయ్యి చాచి కృష్ణారావు చేతినందుకుని మృదువుగా నొక్కుతూ, వీఆర్ వెరీ సారీ అన్నాడు డాక్టర్ డగ్లస్. థ్యాంక్ యూ అన్నాడు తడిగా ఉన్న కళ్లను క్రిందికి వాల్చుకుంటూ. మాట్లాడేందుకేమీ కనిపించడం లేదు. గదంతా పరికించి చూస్తూ నిట్టూర్చింది మిస్సెస్ డగ్లస్. ఎదురుగా టేబుల్ మీద, సోఫా మీద న్యూస్ పేపర్, ఆష్ట్రే నిండా సిగరెట్ పీకలు. ఎదురుగా కుర్చీలో ఎర్రగా వాచిన కళ్లతో చెదిరిన జుట్టుతో అలసిపోయినట్లున్న కృష్ణారావును చూస్తూ బరువుగా నిట్టూర్చింది. ఈ స్నో మూలంగా బాడీస్ని కూడా తీయరు కాబోలు అన్నాడు డాక్టర్ డగ్లస్ కొంతసేపటికి చటుక్కున కళ్ళెత్తి ఆయన వంక చూసి దృష్టి మరల్చుకున్నాడు. డాక్టర్ డగ్లస్ లేచి రూములో అటు ఇటు పచారు చేస్తూ ఉండిపోయాడు. మిస్సెస్ డగ్లస్ కిటికీలోంచి దృష్టి బయటకు సారించింది. నిమిషాలు మౌనంగా బరువుగా ప్రతి క్షణాన్ని లెక్కిస్తూ నడిచాయి. కుర్చీ మీద ఉన్న ఓవర్ కోట్ తీసుకుని ఆమె దగ్గరగా వచ్చి భుజం చుట్టూ వేస్తూ తొడుక్కునేందుకు హెల్ప్ చేశాడు డాక్టర్ డగ్లస్. మాతో వచ్చాయి, ఓ వారం మాతో ఉందు గాని అన్నాడు. ఆశ్చర్యంగా అభిమానంగా వాళ్ల వంక చూశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రస్తుతం మాత్రం రాలేను, ఐఎమ్ సారీ అన్నాడు. ఎక్కడైనా బాధగానే ఉంటుంది, ఒంటరిగా ఉంటే మరీను. దయచేసి బలవంతం చేయకండి, నాకు కొంచెం ఒంటరిగా ఉండాలని ఉంది. థ్యాంక్ యూ నిట్టూర్చాడు. మళ్ళీ కలుద్దాం, ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగటానికి సంకోచించవద్దు. థ్యాంక్ యూ. మనిషికి ధైర్యం అనే దాని అవసరం ఇలాంటి సమయంలోనే. కీప్ ఇట్ అప్. మౌనంగా ఆయన ముఖం వంక చూసి తలదించుకున్నాడు. వాళ్ళు వెళ్ళి ఓ పావుగంట అయిందో లేదో పార్థసారథి గారు మరో 4 ఆంధ్రులు వచ్చారు. ఏవండి ఇది నిజమేనా, మాకు నమ్మకం కలగటం లేదు అంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కృష్ణారావుకు. నిర్లిప్తంగా నిస్పృహతో నెట్టూర్చాడు. తనకి నమ్మకం లేనట్లు. ఏమిటో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎవరికి ఎక్కడ మరణం ఉందో ఎవ్వరికీ తెలియదు. రోజుకి 8,000 విమానాలు ప్రయాణం చేయడం లేదు. ఆ రోజు అలాంటిది, నిట్టూరుస్తూ అన్నాడు మూర్తిగారు. ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లలో మూర్తిగారు ఒక్కరే కాస్త అనుభవం ఉన్న పెద్ద ఆయన. విజిటింగ్ ప్రొఫెసర్గా ఓ సంవత్సరం ఉండి వెళ్ళడానికి వచ్చారు. ఎవరికి సంభాషణ పొడిగించడం చేత కాలేదు. పదండి కృష్ణారావు, మా ఇంటికి వెళ్దాం అంటూ లేచి నిలబడ్డారు పార్థసారథి. లేదండి ఇప్పుడు రాలేను, నాకు రావాలనిపించినప్పుడు తప్పకుండా వస్తాను, నన్ను మాత్రం బలవంతం చేయకండి. అలా కాదు, ఈవేళ మీరు మా మాట కాదనడానికి వీల్లేదు. ఇటువంటి సమయంలోనే స్నేహితుల అవసరం విపరీతంగా బలవంతం చేశారు వచ్చిన వారంతా. కృష్ణారావు మాత్రం మెత్తబడలేదు. అతనికి వాళ్ళంతా ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తోంది. ఒక్కసారి ఆ పరిసరాల నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. ఒక్కసారి గట్టిగా ఏడవాలనిపిస్తోంది. కానీ అదే రావడం లేదు. హృదయం బరువెక్కిపోతోంది. తను అక్కడ ఉంటే ఎవరో ఒకరు రావడమో పిలవడమో చేస్తారని భయం వేసింది అతనికి. గబగబా క్లోజెట్లోంచి కోటు తీసుకుని తొడుక్కుని అపార్ట్మెంట్ తలుపులు మూసి బయటికి వెళ్ళాడు. చల్లని గాలి శరీరాన్ని కొరికేస్తోంది. రేకులు రేకులుగా రాలుతున్న స్నో రోడ్లని తెల్లవరుస్తోంది. కారులో బయలుదేరాడు కృష్ణారావు. ఒక చోటని ఒక దోవని లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగాడు గంటసేపు. ప్లిమత్ రోడ్డు మీద వెనక్కి వస్తున్నాడు 60 మైళ్ళ స్పీడ్లో. అంతకంటే వేగంగా పరిగెడుతున్నాయి అతని ఆలోచనలు. అంతవరకు
పరధ్యానంగా ఉన్న అతను ముందుగా పరిగెత్తుతున్న కారు ఎర్రలైట్లు చూసి ఉలిక్కిపడి బయట ప్రపంచంలోకి అప్పుడే వచ్చినట్లు బ్రేకుపై కాలుంచాడు. వరుసగా రోడ్డు మీద ఉన్న కార్లన్నీ సడన్ బ్రేక్తో కీచుమంటూ ఆగిపోయాయి. రోడ్లన్నీ ట్రాఫిక్తో జామ్ అయ్యాయి. దూరంగా వినిపిస్తున్న పోలీస్ కార్లు, అంబులెన్స్ల సైరన్లు దగ్గరగా రాసాగాయి. ఆ క్రితం రోజు టెంపరేచర్ మారి మంచు కరిగి తిరిగి గడ్డ కట్టడంతో రోడ్ల నిండా ఐస్ ప్యాచ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. ఎదుటివాడి కారు ముందు చక్రం ఐస్ మించిపోయి పక్కకొచ్చి ఎదుటి కారును గుద్దింది. రెండు కార్లు హెడ్ ఆన్ కొలిజన్లో తుక్కుతుక్కైపోయాయి. స్టీరింగ్కు సీటుకు మధ్య అతుక్కుపోయి స్పృహ తప్పిపోయిన డ్రైవర్ని స్ట్రెచర్ మీద ఉంచి ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్లో ఎక్కించారు. ఎమర్జెన్సీ వార్డులో పనిచేస్తున్నప్పుడు ఎన్నోసార్లు చూసినా ఆ రోజు ఆ క్షణంలో ఆ రక్తపు ముద్దలో ఉన్న ఆ వ్యక్తిని చూడలేనట్లు కళ్ళు మూసుకున్నాడు కృష్ణారావు. నిజానికి ఆ వ్యక్తి పొరపాటు ఏమాత్రం లేదు. తన దోవన తను రూల్స్ ప్రకారం డ్రైవ్ చేస్తూనే ఉన్నా ఎదుటివాడి మూలంగా ఇతని కారు ఇతడు ఇద్దరు చివరి దశకు చేరుకున్నారు. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూస్తూ ఉంటే కృష్ణారావు మనసులో అవ్యక్తమైన భావాలు చోటు చేసుకున్నాయి. అంతవరకు నిరాశ, నిస్పృహలు, వియోగ వేదనలు ఆక్రమించిన అతని మనసులో అతనికి తెలియకుండానే ఒక విధమైన నిర్లిప్తత, దాని వెనకనే వైరాగ్యపు భావాలు చోటు చేసుకున్నాయి. ఒక్క 5 నిమిషాల క్రితం వరకు సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఆనందంగా ఉన్న అతడు ఈ క్షణంలో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. బ్రతికేదాకా నమ్మకం లేదు. ఒకవేళ బ్రతికినా ఏ అంగవైకల్యంతోనో చావు కన్నా హీనమైన జీవితం లభించినా లభిస్తుంది. ఇంతగా వెన్నంటే ఉన్న చావుని గురించి ఏనాడు ఆలోచించం, ఎదురొస్తే అన్న భావనే భరించం. మరోక్షణం మనదైంది లేనిది తెలియని ఇలాంటి అశాశ్వతమైన ఈ జీవితంపై ఇంత మమకారం ఎందుకు? ఈ స్వల్పకాలంలో ప్రేమోద్రేకాలు, ఈర్షాసూయలు, ప్రతి ప్రాణికి అనుభవించినా అసహించుకున్నా ఒకటే జీవితం. జీవించాలని తహతహలాడినా, చచ్చిపోవాలని ఎదురుచూసినా ఒక్కసారే మరణం. బలంగా శ్వాస వదిలాడు. స్టీరింగ్పై మోచేతులానించి అరచేతులతో కళ్ళు మూసుకుని తెరిచాడు. మంచు కొండల్లో అచేతనంగా పడి ఉన్న దుర్గను ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతని వశం కాలేదు. ఎప్పుడూ ఆలోచించినా కనపడే చురుకైన నల్లని కాటుక కళ్లతో, నవ్వి ముడుచుకున్నట్లుండే చిలిపిదనంతో సజీవమైన రూపం కనిపించింది. ఆ క్షణంలో అతని కళ్లల్లో నీళ్లు తిరగలేదు. నిండుగా ప్రవహించి ఎండిపోయిన నదిలా అతని కళ్ళు తడారిపోయాయి. పొంగి పొరలిన నది మీద మట్టి బీట వేసినట్లు మమతలు, ఉద్రేకాలు పొంగిన అతని మనసుపై వైరాగ్యంతో గాంభీర్యపు పొడబడింది. ప్రమాదానికి గురైన కార్లో క్లియర్ చేసి రోడ్డు క్లియర్ అయ్యేటప్పటికీ గంటసేపు పట్టింది. మెల్లగా కారు స్టార్ట్ చేసి ఇంటి ముఖం పట్టాడు కృష్ణ. ఆకాశం మబ్బులమయంగా ఉంది. మధ్య మధ్య వానజల్లులు వచ్చిపోతున్నాయి. జోరుగా కాసేపు వాన కురిసి వెలవడం కాకుండా సన్నటి తుంపర రాత్రి నుండి పడుతూనే ఉంది. ఆవరణ అంతా తేమగా ఉంది. చిరాకు కలిగిస్తోంది. పచ్చగా ఉన్న చెట్ల ఆకుల మీద నిలిచిన వాన చిడుకులు ముత్యాల్లా మెరుస్తూ గాలి తాకిడికి రాలి పడుతున్నాయి. గోపాలం పెద్ద కొడుకులు ఇద్దరూ కొంచెం దూరంలో ఉన్న బడికి పోయారు. అప్పుడే ఇంటి పని పూర్తి చేసుకుని మేనకోడలను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చదివి వినిపిస్తోంది విజయ. నామకార్థం కథ చదువుతూ ఉన్నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటుంది. దృష్టి వీధి వాకిట్లోకి తొంగిచూస్తూనే ఉంటుంది. వంట ఇంట్లోంచి విసురుగా యువతలకొచ్చి వరండాలోకి తొంగిచూసిన విజయ వదిన ఏదో అనబోయి మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. రోజంతా ఇంట్లో విజయ ఉనికి విసుగు కలిగిస్తూనే ఉంటుంది. ఆమెకు కాసేపు ఏ పుస్తకం చదువుకుంటున్నా విజయ తిని కూర్చుంటున్నట్లుగా ఉంటుంది. ఒక్క తన పిల్లలతో ఉన్న సమయం తప్ప. విజయ్కు గోపాలం పిల్లలంటే తగనిష్టం. శ్రద్ధగా వాళ్ల విషయాలు చూస్తూ ఉంటుంది. సాయంత్రం పూట దగ్గర కూర్చుని హోంవర్క్ అది చేయిస్తుంది, కథలు చదివి పెడుతుంది. విజయ వదినకు చదువుతో అట్టే సంబంధం లేకపోయినా తన పిల్లలకు రావాలన్న కోరిక ఉంది. తను తన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పలేని విషయాలు విజయ్ చెప్తుందన్న ఈర్ష ఉన్నా పూర్తిగా విచక్షణ తరగని ఆమె మనసులో విజయ్ మీద అసూయ కంటే తన పిల్లల మీద ప్రేమే చోటు చేసుకుంది. ఎవరు చెప్తే ఏం, తనకు కావలసిందల్లా తన పిల్లలు 4 అక్షరముక్కలు నేర్చుకుని బాగుపడటం అని సరిపుచ్చుకుంది. క్షణం తీరిక ఉండని గోపాలం పిల్లల చదువు సంధ్యలు, బాగోగులు విచారించడం 6 నెలలకో 7 ఏడాదికో. పోస్ట్మ్యాన్ వచ్చి ఉత్తరం పడేసిపోయాడు. ఎప్పుడో చాలా అరుదుగా తప్ప పోస్ట్మ్యాన్కు ఆ గుమ్మం ఎక్కవలసిన అవసరమే ఉండదు. ఒడిలో కళ్ళు మూతలు పడుతున్న పాపనెత్తుకొని ఉత్తరాన్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. పాపను మంచం మీద పడుకోబెట్టి ఉత్తరాన్ని తీసుకువెళ్ళి వదినకిచ్చింది. ఆవిడ అన్నగారి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరం అది. పాప మీద దుప్పటి కప్పి లోపలికొచ్చి కిటికీ దగ్గర నిలబడిపోయింది.
దొడ్లో పారిజాతం పూలు అక్కడక్కడ ఒకటి రెండు రాలిపడి ఉన్నాయి. సున్నితమైన రేకులు వానబిందువులు పడి మట్టి కొట్టుకుపోయాయి. పగడం రంగు తొడిమ తెల్లని రేకుల మధ్య అందంగా తొంగిచూస్తోంది. విజయ్కు చేయడానికి ఏం తోచినప్పుడల్లా అలా కిటికీ దగ్గర గడిపేయడం అలవాటైంది. అంతకంటే ఏం చేస్తుంది? చదివితే ఏమైనా పుస్తకాలు లైబ్రరీ నుండి తెప్పించుకుని చదవడం, లేకపోతే పని. అది లేకపోతే ఉన్నవి లేనివి ఆలోచిస్తూ నిమిషాలు గంటలు గడిపేస్తూ హృదయభారం పెంచుకోవడం. ఆ ఇంటి పరిస్థితులు అంతకంటే దేనికి వీలుపడనియవు. అందుకు అంగీకరించి పరిస్థితులతో రాజీపడి ఆమెనేదైనా ట్రైనింగ్కు పంపి ఉద్యోగార్హత కలిగించడం ఆమోదించలేడు గోపాలం. పాత రోజులు వైభోగాలు కరిగిపోయినా పరువు మర్యాదల కోసం ప్రాకులాడటం మానలేదతను. తన పరిస్థితుల్లో చెల్లెలికి పెళ్లి చేయలేడు. అలా అని చెల్లెల చేత ఉద్యోగం చేయించడం అంటే తన అసమర్థతను అంగీకరించడమే. విజయ గోపాలాన్ని అడిగి అడిగి ఇక లాభం లేదని ఊరుకుంది. అన్నయ్య అంగీకారం లేనిదే తనేం చెయ్యలేదు. అన్నయ్యను ఎదిరించి నేను చేయదలుచుకున్నది చేసే తెగింపు ఆమెకు లేదు. తనకే అంత తెగింపు ఉంటే తని నాడి పరిస్థితుల్లో ఎందుకుంటుంది? ఆ రోజు భాస్కర్రావు అడిగిన రోజే ఇంక ఆలోచించలేనట్లే ఏదో పని కల్పించుకుంటోంది. వద్దనుకుంటే చేసే పని మానేయొచ్చు, కానీ చెప్పినట్లు వినకుండా ఆలోచనల్లోకి చొచ్చుకుపోయే మనసును అరికట్టడం ఆమె వశం కాదు. భాస్కర్కి ఉత్తరం రాశాక ఎలాంటి పరిణామాలు వస్తాయా అని భయపడ్డా అందుకు ఎదురు చూడకుండా ఉండలేకపోయింది. ఎదురైన నిరాశ ఆమెను అభిమానపరచసాగింది. మనసంతా రోషంతో అభిమానంతో నిండిపోసాగింది. తనంతట తను సిగ్గుబిడిచి అలా రాసినందుకే అతను అంత చులకనగా తీసిపారేశాడేమో అనిపించేది ఒక్కొక్కసారి. కానీ అతను అలాంటి వాడు కాదేమో, అసలు ఆ ఉత్తరం అతనికి చేరలేదేమో అనిపించేది. రాను రాను ఆ భావన మనసులో స్థావరం ఏర్పరచుకొని అదే నిజమైతే బాగుండును అనిపించసాగింది విజయకు. హైదరాబాద్ నుంచి ఉత్తరం వచ్చినట్లు చెప్పలేదేం? అడిగింది పద్మ అన్నం మీద నెయ్యి వేస్తూ. తలెత్తి క్షణంసేపు చూసి తల వంచుకుని భోజనం చేయడంలో నిమగ్నమయ్యాడు భాస్కర్. నీ బట్టలు లాండ్రీకి పంపుతూ చూశాను అంది మెల్లిగా. చదివావా? ఏం సమాధానం రాయమన్నావు? నువ్వేమైనా నిర్ణయించుకున్నావా? నాకేం తెలియడం లేదు, నువ్వు చెప్పు ఏం చేయమన్నావో పద్మ అన్నాడు ఆప్యాయంగా. ఈ ఒక్క విషయంలో నీకు ఒకరు చెప్పడానికి నువ్వు చేయడానికి వీలైన పని కాదు. నువ్వు అక్కడకు రావడానికి వీలు కాదని వాళ్ళు ఖచ్చితంగా రాస్తున్నారు. నేను తీసుకువెళ్ళి బలవంతంగా వదిలేస్తే వాళ్ళు నన్ను చేయగలిగిందేమీ లేదు. కానీ నీ జీవితం ఎలా ఉంటుందో అనే నా బాధ. చెప్పు, ఇంకా కొంతకాలం నిరీక్షిస్తానంటావా? నీ ఇష్టం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పద్మకు. బాగా తల వంచుకొని కంచంలో కెలుకుతూ ఉండిపోయింది. టపటప కన్నీళ్లు రాలి కంచంలో పడ్డాయి. ఎంతోమంది లక్షణంగా పిల్లా పాపలతో కాపురం చేసుకుంటున్నారు. తనకు మాత్రం ఆ అదృష్టం పట్టలేదు. ఏం చెప్తుంది తన అన్నయ్యకు? పవిత్ర మంత్రాలతో పదుగురి ఆశీర్వచనాలతో 10 మంది మధ్య భార్యాభర్తలై కొంతకాలం కలిసి ఉండి విడిపోయే పక్షుల్లా కేవలం ఒకరికొకరు ఏమీ కానట్లు శాశ్వతంగా విడిపోవడం అంటే మనసేమిటో బరువుగా మూలిగింది. అర్థం కాని ఆవేదన హృదయం నిండా ఆవరించుకుంది. నాకేం చెప్పాలో తెలియడం లేదన్నయ్యా, నువ్వే చెప్పు అంది అతిమెల్లగా. పేలవంగా నవ్వాడు. నాకు తెలియడం లేదు. ఎటూ తేలిన సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది. అందుకనే నేను బావకు ఏం సమాధానం రాయలేదు. చూద్దాం, ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది. ఈ విషయం సరే, కానీ నీ చదువు విషయం ఏం చేశావు? చదువుతాను అంది దృఢంగా. చెల్లెలి కంఠంలో తొణికిసలాడిన నిశ్రత్వానికి ఎంతైనా ఆనందించాడు భాస్కర్. తృప్తిగా నిట్టూర్చాడు. ముందు దాని వైవాహిక జీవితం ఎలాగున్నా దాని ఆరోగ్యం బాగుపడితే, పద్మ సమస్యలే దాన్ని మానసికంగా కృంగదీస్తున్నాయి, లేకపోతే ఈ వయస్సులో ఈ ఫిట్స్ ఏమిటి? నెట్టూర్చాడు చేతులు కడుక్కుంటూ. పని పూర్తి చేసుకుని గదిలోకి వెళ్ళి తలుపు చేరువుగా వేసుకుంది. భాస్కర్ తెచ్చి ఉంచిన పుస్తకాలు ఒకటొకటే తిరిగేయసాగింది. ఎంత మనసుని నిగ్రహించుకుని పుస్తకాల మీద లగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నా ఆమె వశం కావడం లేదు. విసుగ్గా లేచి పుస్తకాలు మూసి బల్ల మీద ఉంచేసి తలుపు తీసుకుని ఆరుబయటకు వెళ్ళింది. చల్లని గాలి మెల్లిగా వీస్తోంది. మెరిసే తారలు మురిపెంగా నవ్వుతున్నాయి. అర్ధభాగం మరుగున పడినా అందంగా తిరుగుతున్నాడు చంద్రుడు. లోపల ముందు వరండాలో కూర్చున్న భాస్కర్ చదువుతున్న పేపర్ మడిచి ఒడిలో ఉంచుకున్నాడు. వాలు కుర్చీలో కూర్చుని ముందు బల్ల మీద చాపుకొని ఉన్న కాళ్ళు అతనికి తెలియకుండానే ఊగుతున్నాయి. ఏవో పెళ్లి సంబంధాలున్నాయి, రమ్మనమని రాస్తాడు బాబాయ్. రాను అనడానికి, చూడకపోవడానికి తనేం కారణం చెప్తాడు? పెళ్లిని గురించి తను ఎప్పుడు ఆలోచించినా విజయ్ గుర్తుకొస్తుంది.
ఆ రోజు విజయ్యే తనతో వచ్చేస్తుంటే ఈ పాటికి హాయిగా ఒకరికొకరు చేరువగా దూరంగా పరిగెడుతున్న ఆలోచనల మధ్యలోనే అడ్డం వేసి నవ్వుకున్నాడు నిర్లిప్తంగా. తను అనుకోవడమే గాని తనని గురించి అంత క్రితం వరకు అలాంటి వార్తలు విని తనని ఎలా విశ్వసించగలుగుతుంది? పెళ్ళైపోయిందేమో బాబాయిని అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది, కానీ అంతలోనే ఏదో సంకోచం. విజయ్ ఎప్పుడైనా తనని గురించి ఆలోచిస్తుందా? ఆ రోజు ఆ సంఘటనలన్నీ అదో కలిత కలిగించే విషయాలుగా మర్చిపోవాలని చూస్తుందేమో. విసిగెత్తిస్తున్న నవలలో పుటలు తిప్పేసినట్లు ఆ రోజులను కూడా మనసులోంచి చెరిపేయాలనుకుంటుందేమో. తనెందుకు మర్చిపోలేదు విజయ్ని గురించి? కేవలం ఇదంతా తన ఊహే. కానీ విజయ్ ఎలాంటి వ్యక్తో కూడా తనకు తెలియదు. ఎందుకీ అర్థం లేని అనుబంధం తన ఊహల్లో నింపుకుని ఆలోచిస్తున్నంతకాలం ఈ అనుబంధం ఒక బాంధవ్యంలాగా పెనవేసుకుని ఉంటుందేమో. తనే మర్చిపోయి మరొకరితో స్థిరపడటానికి సిద్ధపడితే కేవలం అదో స్మృతి అంతే. తనంత తేలిగ్గా తీసుకోలేడు, అలా అని తనంతట తను ప్రయత్నించలేడు. క్షణాల మీద మనసు మార్చుకుని ఇంకొకరిని వివాహం చేసుకునే అంత తొందర కోరిక తనలో లేవు. అసలు బాబాయి గోలే లేకపోతే తను పెళ్లి మాట ఎత్తేవాడే కాదు. ఏం పెళ్ళిళ్ళు, మంత్రాలు, పవిత్రాలు అంటూ పద్మను చూస్తే ఆ రాజలక్ష్మిని మాత్రం ఏం మగవాళ్ళు, ఆ మాత్రం బాధ్యత లేదేం. ఓ ఆడదాన్ని తల్లిగా చేయడానికి వెరవకుండా తండ్రిగా బాధ్యత నుండి పారిపోయేవాడు, కట్టుకున్న పెళ్ళాన్ని పోషించుకోలేనివాడు. విధి మనిషిని ఆటలాడిస్తుందా? మనిషే విధితో జలగాటమాడుతున్నాడా? లేకపోతే వడ్డించిన విస్తర్లాంటి కృష్ణారావు జీవితానికి అలాంటి అగాధం ఎందుకు ఏర్పడాలి? లేచి వెళ్ళి పెన్ ప్యాడ్ తెచ్చుకుని ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. పెళ్లికి ఇన్విటేషన్ పంపిస్తే తను సమాధానం కూడా రాయలేదు. తన చికాకులతో నిట్టూర్చాడు రాసిన ఉత్తరాన్ని మడుస్తూ. కథ కొనసాగుతుంది.